ప్రార్థనలో కొనసాగుతాం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే నిమిత్తం దాని గ్రంథము ఆరో అధ్యాయము దాని ఏలు గ్రంథము ఆరో అధ్యాయము పదోవచనాన్ని మనందరం కలిపి చదువుతాం దాని ఏలు గ్రంథము ఆరో అధ్యాయము పదోవచనం అందరం కలిపి ది బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ సిక్స్ వస్ టెన్ దాని ఆరు పది ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తతించుచు వచ్చాను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్రమైన మహదేవ మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తే ఒక రాత్రికాల సమయంలో ప్రీ తండ్రి మరి సంఘ ప్రార్థన కొరకై రక్షక మరి మీ సన్నిధులు మేము చేరు వచ్చినటువంటి జ్ఞాపకం చేసుకుంటురండి పాటల ద్వారా మేము పొందిన వందనాలు చదవన్నటువంటి లేఖన భాగమును మా కొరకై ఆశీర్వదించమని మా ప్రభు సన్నిధిలో ప్రభు మరి మేము ప్రార్థనలో ఎన్నో అక్కరలతో ఎన్నో అవసరాలతో ఉన్నాం ప్రభు వాటన్నిటిని మా ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి మరి ప్రార్థించి తగు జవాబును ప్రతిఫలాన్ని మా ప్రభు సన్నిధిలో మేము పొందినట్లు సహాయం చేయమని వేడుకొనిచ్చు ఈ సమయంలో దీవెనకరంగా ఉంచమని వేడుకొనొచ్చు ఏసు క్రీస్తు ప్ర పరిశుద్ధ నామములు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలడిగి వెడుతున్నాం తండ్రి ప్రేమగల దేవుడు ఇక లేఖన భాగం మన కొరకాయ ఆశీర్వదించునుగాక ఆరా ఆదివారము ఆరాధన బలవర్తమానాల్లో అనుదినము అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించగలిగాం అనుదినము అంటే ప్రతిరోజు ప్రతిదినం దేవుడు మనకేం చేస్తాడు అనేటువంటి విషయాలు ఏడు విషయాలు ఆ తర్వాత దేవుడు ఆ ఏడు రకాలైనటువంటి మేలులు మనకు చేసిన తర్వాత ఒక విశ్వాసంగా దేవుని బిడ్డలుగా మనం చేయాల్సినటువంటి ఏడు పనులు ఏంటి అనేటువంటి మరి బలవర్తమానంలో చూడగలిగాం సరే ఈ యొక్క అనుదినం అనేటువంటి పదాన్ని మరి ప్రార్థన కూడా అన్వయించుకొని మరి రోజు అనుదినము మనం ప్రార్థన చేయాలి దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయము పదవచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుశలెము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచ్చు ఆయనను స్థుతించు చూ వచ్చాను అనుదినము ప్రార్థన చేసే అనుభవము దానియలు గారి జీవితంలో మనం చూడొచ్చు సరే ఇది ఒక వచనంలో ప్రార్థన కొరకై మనలను మరి బలపరిచేటువంటి విషయాలు మరొక ఐదు ఉన్నాయి ఏందయ్యా అంటే ఇక్కడ అనుదినము తెరవబడిన ప్రార్థన కిటికీలు అనండి అనుదినము తెరవబడిన ప్రార్థన కిటికీలు కిటికీలు మరి ఇవి ప్రార్థన కొరకై తెరవబడినటువంటి ది విండోస్ ఓపెన్ ఫర్ ప్రేయర్ ఎవ్రీడే ప్రేయర్ అనుదినం ప్రార్థన కొరకై కిటికీలు తెరుస్తూ ఉన్నాడు సార్ బైబిల్ గ్రంథంలో కిటికీలు అనేటువంటి విషయానికి వస్తే మరి ఆది మరి ఆ యొక్క నోహుగారి సమయంలో ఆ వాడుకున్నటువంటి ఆ కిటికీ మరి ప్రభు యొక్క కృపను దయను చూపించడం కొరకై ఆ కిటికీని తెరిచి దాంట్లో నుంచి కాకిని పావరాన్ని బయటకు విడుస్తాడు కొంచెం ముందుకు పోతే మరి యహోత్సవ కాలంలో ఆ యొక్క రాహబ్ అనేటువంటి ఒక వేష్య ఆ కిటికీకి ఎర్రని తొగరదారాన్ని కట్టింది గొప్ప రక్షణకు ఆ ఎరుపు మరి తొగరదారం మరి ఆ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి విడుదలకు ఎరుకో మీద దేవుడిస్తున్నటువంటి విజయానికి సాదృశ్యంగా ఉంది ఇంకొంచెం ముందుకు పోతే దైవజనుడు దావిది గారిని కూడా వాళ్ళ నాన్నగారు సౌలు గారు అనేటువంటి మామగారు మీ కాలు తండ్రి చంపాలని చూస్తూ ఉంటే ఆమె కూడా కిటికీలో నుండి ఆయన దింపేసి పంపించేస్తుంది సరే పాత కొత్త నిబంధనలో పోతే ఐతుకు అనేటువంటి ఒక వ్యక్తి కూడా అపస్సులు గారు పౌలు గారు మరి వాక్యం చెప్తూ ఉంటే కిటికీలో కూర్చొని ఉంటాడు ఆ కిటికీలో నుంచి నిద్రభారంతో జోగి కింద పడిపోతాడనమాట సరే మరి అది మరణానికి నష్టానికి చావుకు మరి ఆ కిటికీ మరి ద్వారాలు తెరవబడ్డాయి సరే ఇక్కడ ఈ కిటికీ దానియేలు గారి కిటికీ ఈ దానియేలు గారి కిటికీ ఏందయ్యా అంటే ప్రార్థన కొరకై ఓ మరి తెరవబడినటువంటి కిటికీ సరే ఇదే వచనంలో మరి ప్రార్థన ఎలాంటి మన ప్రార్థన ఎట్లుండాలి ఏ మన ప్రార్థన దే దేనిలో మరి ద మన ప్రార్థనలో ఏమి గుప్తమై ఉండాలి అనేటువంటి విషయాలు మనం జానిస్తే మొదట్లో నేను చదవండి ఒకసారి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానిలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా చాలం ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన మనం చేసేటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు ఈ అధ్యాయంలో దాని ఏలు గ్రంథంలో ఆరో అధ్యాయం పదో వచ్చినంలో ఈ మాట రాయబడడం ద్వారా మరి మన ప్రార్థన ఏమై ఉండాలి మన ప్రార్థన ఎట్లా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే మొదటి వచ్చిన మొదటి లైన్లోనే ఇట్టి శాసనము సంతకము చేయబడినని అంటే అక్కడ శాసనం ఏముందంటే మన తెలుసు ఎవరైనా దేవుణ్ణి మరి వాళ్ళ దేవుడిని ఎవరైనా ప్రార్థన చేసుకోవద్దు మరి రాజుకే చెప్పుకోవాలి ఒక ముప్పై రోజుల వరకు రాజుకే చెప్పుకోవాలి ఎవరు కూడా అంటే మధ్య భాగంలో ఉంటుందన్నమాట ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధను యుద్ధనైనను ఎవడను ఏమనివి చేయకూడదు కదా ఏడవ మధ్య ఎవడైనా నువ్వు చేసిన ఏడలా వాడు సింహముల గుహలో పడదడును రాజా ఈ ప్రకారముగా ఒక రాజు ఒక శాసనం పుట్టించి చూడండి ఒక థర్టీ డేస్ వరకు ఎవరు మరి ఏ దేవుణ్ణి పూజించొద్దు రాజునే పూజించాలి ఒకవేళ అట్లా కానికుండా వాళ్ళ దేవుణ్ణి ఎవరైనా పూజించుకుంటే వాళ్ళని సింహాల గుహంలో వేస్తాము సింహాల గుహలో వేయాలనేటువంటి శాసనం అంటే ఇక్కడ మన ప్రార్థన ఏమై ఉండాలంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినదని అంటే అక్కడ ఆ రోజులు ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని బేస్ చేసుకోలే ఆ పరిస్థితిని బట్టి ఆగలే సరే సరే అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదంటే సంక్లిష్టమైన పరిస్థితి కష్టమైన పరిస్థితి వ్యతిరేకమైన పరిస్థితి అవరోధాలతో కూడినటువంటి పరిస్థితి తిరుగుబాటుతో కూడినటువంటి పరిస్థితి నష్టదాయకమైన పరిస్థితి అక్కడ ఉంది ఎవరికి దానియల్ గారి విషయంలో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేయొద్దంటే అది ఇబ్బందే కదా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే వ్యతిరేకమైన సిచ్యువేషన్ నష్టదాయకమైనటువంటిది బాధకరమైనటువంటిది దేవుడికి దూరం చేసేటువంటిది మరి నష్ట నష్టదాయకమైనటువంటి పరిస్థితి కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఎస్ అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఎలాంటిది అయ్యా ఎలాంటిది అయ్యి ఉండాలంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినదని చెప్పడంలో కష్టపరిస్థితిలో కూడా చేయాలి ఈ ప్రార్థన కష్టపరిస్థితి మొట్టమొదటిది కష్టం కష్టపరిస్థితులలో చేయాల్సిన ప్రార్థన అనండి ఇది ప్రార్థన మన ప్రార్థన అంట ఉండాలా అన్ని మరి ఇబ్బందులు ఎంత కష్టం ఎంత వ్యతిరేకత ఎంత ఎక్కడుందో అప్పుడే మనం ప్రార్థన చేయాలా నా శ్రమలో కీర్తనకందరం ఒక దగ్గర అంటాడు నా శ్రమలో నేనే హోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు నా శ్రమలో నేనే హోవాకు ప్రార్థన చేశాను ఆపత్ ఆయన అంటాడు దేవుడే అంటాడు ఆపత్కాలను నువ్వు నన్ను కూర్చొని మొరపెట్టదు నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను నువ్వు నన్ను మయం పరిచేదవు రిఫరెన్స్ తీయడానికి సమయం లేదు ఏ కాలంలో మనం ప్రార్థన చేయాలి ప్రభుకి ఆపత్ కాలం శ్రమల కాలంలో ఇబ్బంది కాలంలో సరే ఈ సిచ్యువేషన్స్ నవేడేస్ ప్రపంచమంతా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉంది కష్టమైన పరిస్థితులు ఉండబోతూ ఉంది అలనాడు వాళ్ళకి అది కష్టమైన పరిస్థితి ఈనాడు నీకే కష్టమైన పరిస్థితి ఉంది మనకే కష్టమైనటువంటి పరిస్థితి ఉంది మనం ఏవి ఇబ్బందులు ఉండబోతున్నావు నువ్వేది ఫేస్ ఫేస్ చేస్తున్నావు అనారోగ్యమా ఇబ్బంది అప్పుల బాధల వ్యతిరేకతన తిరుగుబాటున మూర్ఖత్వాల లేకపోతే శత్రువుల ఆర్థిక ఇబ్బంది కొరతవా కొవా కరువా మరి లేని పరిస్థితి వాట్ ఎవర్ ఇట్ మే బీ వాట్ 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 సిచ్యువేషన్ యు ఆర్ ఫేసింగ్ నువ్వు ఏదైనా ఏది ఎదుర్కొంటున్నావు ఏ యొక్క మరి పరిస్థితి ఉండవోతున్నావు ప్రేసోదరుడు ప్రే సౌదరి అలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ఏ సమయంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో కష్టం ఉన్న సమయంలో ఏడ్పున సమయంలో మరి వ్యతిరేకంగా ఉన్న సమయంలో ఎస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చాలా వ్యతిరేకంగా మనకు కనపడుతూ ఉంటాయి పాజిటివ్గా అసలు ఉండవు మనం మనం అనుకున్నట్టు జరగవు మనం ఊహించుకున్నట్టు జరగవు అటు జరిగితే ఇది జీవితమే కాదు మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఇది మనం అనుకోనట్టు జరిగేదే జీవితం అందుకనే మనం అనుకున్నట్టు జరగదు అది లోకం అంతా వ్యతిరేకంగా ఉంది కష్ట పరిస్థితులు ఎదుర్కొంటాం మనం నెగిటివ్ ప్రతిదీ మనం మాట్లాడింది చేసింది ఇంకేదైనా ఏదైనా కావచ్చు అన్ని వ్యతిరేకమైనటువంటి విధానంలో మరి పోతున్నటువంటి సమయంలో మనం చేయాల్సింది ఏందో తెలుసా ప్రార్థన ప్రార్థన ఈ ప్రార్థన మరి ఈ పదో అధ్యాయంలో మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలని ఈ వచనంలో చెప్తున్నాడంటే కష్ట కష్టపరిస్థితుల్లో కూడా చెప్పండి చేయాల్సిన ప్రార్థన ఇక రెండోది కంటిన్యూ చేయండి అతడు తన ఇంటికి వెళ్ళి ఎక్కడ చేయాలి ఎలాంటి ప్రార్థన అంటే ఇంట్లో చేసేది అండ్ అంటే సంఘంలో చేసేది ప్రార్థన ప్రార్థన కాదని నేను అనట్లేదు యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఎక్కువ ప్రార్థన విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ సమయం మనం దేవుడితో గడిపేది అక్కడ మందిరంలో గడపలేము గంట సంఘ ప్రార్థన గంట గంట నేర రెండు గంటలు మహా అయితే వేరే పెద్ద పెద్ద సంఘాల్లో రెండు గంటలు ఉంటుంది అంతే అక్కడ గంటసేపు మనం ప్రార్థన చేయలేం కదా ఏకైక ప్రదేశం ఉందయ్యా అంటే అది ఇల్లు సరే ఇంట్లో గృహంలో అందుకని ఆయన ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నీ ఇంట్లోనికి పోయి కదా నువ్వు ప్రార్థన చేయనప్పుడు మత్యశార్తలో ప్రభువు పరలోక ప్రార్థన నేర్పినప్పుడు ఏమంటాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ ఇంటిలోనికి పోయి తలుపు వేసుకొని పరలోక మందని తండ్రి ప్రార్థన చేయి అక్కడ మరి రాజులు గన్న నాలుగో అధ్యాయంలో కూడా ఆ యొక్క ప్రవక్త శిష్యుని భార్య నూనె విషయంలో ఎలిషా గారు కూడా అంటాడు అమ్మా నువ్వు కుండల ఖాళీ పాత్రలు తెచ్చుకొని నీ ఇంట్లో పోయి తలిపేసుకో అప్పుడు నువ్వు ఫిల్ కుండలు నిండుతాయి మన జీవితాలు మన బ్రతుకులు మన ఖాళీ పాత్రలు నిండాలంటే ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు దేవుడు చూసేటువంటి ఆ దేవుడికి ప్రార్థన చేసు స్ప్లేస్ స్థలం కూడా ఇంట్లో గృహంలో చేసేది ప్రార్థన గృహంలో చేయాల్సిన ప్రార్థన అనండి మొట్టమొదటిది శ్రమల్లో చేయాల్సిన ప్రార్థన రెండు గృహంలో చేయాల్సిన ప్రార్థన ఎక్కడ చేయాలి అంటే ఇంట్లో సాధారణంగా ఎక్కువ ప్రాధాన్యత మందిరంలో చేయొద్దని నేను అనట్లేదు మందిరంలో కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ సమయం రాదు మనకి అయితే ఇంట్లో అందరి కోసం చేయవచ్చు ఎంతసేఫైనా చేయవచ్చు కాబట్టి ఇంట్లో మనం ప్రార్థన చేసేటువంటి వారుగా అంటే అక్కడ ఒకటి చూపిస్తున్నాడు ప్లేస్ కూడా చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత మూడోది కంటిన్యూ చేయండి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యథాప్రకారముగా అనుదినము అనుదినము అంటే అక్కడ రోజు చేయాల్సింది ప్రార్థన మూడోది ఏం ప్రార్థన రోజు చేయాల్సింది ఒకటి శ్రమల్లో కష్టాల్లో చేయాల్సింది ప్రార్థన మూడు రెండు గృహంలో ఇంట్లో ఒక స్థలంలో ఏదైనా ఒక స్థలం అక్కడ ఇళ్ళని రాబడ్డది ఏదైనా ఒక స్థలం కొంతమంది అరణ్యంలో చేస్తుంటారు కొంతమంది కొండలమే చేస్తుంటారు కొంతమంది మందిరాలు చేస్తారు కొంతమంది ఏలియా గారు కొండల మీద చేసేవాడు అబ్రహాం గారు కూడా కొంతమంది భక్తులు కొండల మీద యేసు కొండల మీద ప్రార్థన చేసేవాడు అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ దానికంటూ ఒక ప్లస్ స్థలాన్ని ఎన్నుకొని అక్కడ మనం చేసుకోవాలి ప్రార్థన అది దాని అర్థం అంటే ఇంట్లోనే చేయవానికి కాదు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో చేసేది ప్రార్థన దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలం మనం కోరుకోవాలా ప్రార్థన గది ఉండాలా ఆ తర్వాత మూడవది రోజు చేయాల్సింది ప్రార్థన అనుదినము ఈ వచనంలో ప్రార్థన ఎట్ట చేయాలో చెప్తున్నాడు మర్చిపోవద్దు ప్రేసవద్దు కష్ట పరిస్థితుల్లో నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు శాసనాలు వేరుగా ఉన్నప్పుడు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏడుపో బా ఏడుతున్నప్పుడు బాధగా ఉన్నప్పుడు నష్టం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు అన్ని థింగ్స్ అన్ని విషయాలన్నీ నీకు నెగిటివ్గా ఉన్నప్పుడు నోరు మోసుకోకుండా ఉండకుండా ఆ సమయంలో చేయాల్సింది ప్రార్థన ఇట్టి శాసనం సంతకము చేయబడినదని అంటే నెగిటివ్ విషయాలు బయట ఉన్నప్పుడు చేయాల రెండు ఒక స్పెసిఫిక్ గృహంలో చేసే ప్రార్థన గృహంలో చేసేది ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఇక మూడవది రోజు చెప్తున్నాడు రోజు అనుదినము యథాప్రకారముగా అనుదినము యథాప్రకారముగా ఇక్కడ రోజు మనం ప్రార్థన చేసేటువంటి వారంగా రోజు పోయిన ఆదివారం రోజు కూడా మనం ఈ ప్రార్థన గురించి చాలా విఫలంగా విన్నాం ఒక అలవాటు ప్రకారంగా సంతోషంగా ఆనందంగా మనం ఏదేదో బరువు పెట్టినట్టు కాకుండా రోజు చేయాలి యథాప్రకారంగా చేయాలా యథాప్రకారంగా చేయాల అంటే క్రమం తప్పకుండా దాన్నే ఇంకొక దగ్గర అంటాడు మతశ్వత్తు నిత్యము ప్రార్థన చేయాలి విసుకకుండా ప్రార్థన చేయాలి ఎడతెగ్గక ప్రార్థన చేయడు తెసరంకాయ పత్రికలు ఉంటుంది ఎడతెగ్గక అంటే మరి తెగిపోవద్దు కంటిన్యూస్ కంటిన్యూ ప్రేయర్ మరి కంటిన్యూస్ ప్రేయర్ ఎడతెగని ప్రార్థన మనం చేయాలి ఎడతెగని ప్రార్థన అంటే మనం ఏం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఈ బెల్ట్ దిగుతూ ఉంటుంది అనమాట చైన్ లింక్ దిగుతూ ఉంటుంది ఏదో ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఫస్ట్ చేస్తాం చాలా ఎంజైటీతో ప్రార్థన చేస్తాం చేసి చేసిన చేసిన తర్వాత అవి జరగట్లేదు కన కళ్ళుగా అవకాశాలు లేదనుకో ఆగిపోతాం మళ్ళీ ఇంకొకటి ఎత్తుకుంటాం అట్లా కాకుండా ఒక విషయం మీద కంటిన్యూస్గా మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రభుకు మనం చెప్తూ ఉంటే ఎడతెగ చెప్పటం వల్ల ఆవిడ రాబడిది ఈ ఎడతగక విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అనుటకు ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు లోకాసు వార్త పద్దెనిమిది ఒకటా వచ్చినవా లోకాసు వార్త పద్దెనిమిది ఒకటి కొద్దిగా కంటిన్యూస్ కిందికి పోతే అక్కడ ఒక స్టోరీ ఉంటుంది అక్కడ అన్యాయధిపతి ఒకటి ఉంటాడు న్యాయ విధవరాలో ఉంటుంది సమ్ ఇష్యూ ఉంటుంది ఆమెకు గొడవ వ్యాధ్యం ఉంటుంది వివాదం ఉంటుంది అయితే ఆమె మాటి మాటికి సిగ్గుమాలి బ్రతిమాలడం వల్ల రోజు రావడం వల్ల అరే ఎక్కడి నుంచి వచ్చింది రే పేడ ఇప్పుడు ఏమొక న్యాయం తీసేస్తే ఏదో ఒకటి చేస్తే ఏమో రాదుగా నా కాడికి నన్ను విసికీదుగా అది మనం విసుగుపోకూడదు ప్రార్థనలో విసుగుపోతూ ఉంటాం వద్దు ప్రే సోదరుడా ఒకవేళ ఇసుకుపోయే స్వభావం ఉంటే అయ్యా నన్ను క్షమించయ్యా అనుదినం విసుక్కుండా చేసే బుద్ధి నా దగ్గర లేదయ్యా అట్లా చేసే మరి మనసు నాకు అనుగ్రహించి ప్రభువా విసుగకుండా విసు ఊకిన వస్తుంటుంది విసుకు వాక్యం ప్రార్థన మందిరం అన్నప్పుడే విసుకు వస్తుంటుంది వద్దు ఓ ప్రభావ ప్రార్థన చేయడం సంతోషంగా నీ సన్నిధిలోకి వచ్చి నేను చెప్పుకునేటువంటి దానిత నాకు దయచేయి ప్రభు విసుకొక నిత్యం ప్రభు నీ సన్నిధిలో గోజాడే భాగ్యం అయ్యా అక్కడ కిందికి పోతూ అంటాడు ఎనిమి ఎనిమిదో వచనమా ఏడో వచనంలో అంటాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు ఆయన గురించి మరిపెట్టుకుంటుంటే ఆయన వారికి న్యాయం తీర్చడా ఎందుకు అనుగ్రహించాడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కానీ విసుకొండ చేసే బాధ్యత మనకాడ ఉండాలి మనకాడ ఎప్పుడైతే ఈ బుద్ధి ఉంటుందో లేదా ఈ లక్షణం మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఆయన కూడా చేయకుండా ఉండడానికి ఆయన వెనకేం ఆడాడు అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఆ విధవరాలికి న్యాయం తీర్చబడింది సరే ఈ యొక్క రాత్రికాల సమయంలో మూడో మూడో లక్షణం ఈ ఈ పదవచ్చును దాని గారు దాని ఏలు గ్రంథం మరి ఆరో అధ్యాయం పదవచనంలో వచనంలో ప్రార్థన మూడో రకమైన ప్రార్థన ఏంటంటే రోజు చేసే ప్రార్థన ఒకటి కష్టాల్లో శ్రమల్లో చేసేది చేయాల్సిన ప్రార్థన రెండు గృహంలో అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్లో చేయాల్సింది ప్రార్థన మూడు రోజు చేయాల్సింది ప్రార్థన ఇక నాలుగు చదువు కంటిన్యూ చేయండి అమ్మా ఇక్కడ గమనిస్తే అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ముమ్మారు మోకాళ్ళు పాశ్చర్ ఈ పొజిషన్ మోకరించి ప్రార్థన చేయాలి మోకరించి చేసేది ప్రార్థన అనండి అంటే ఒక అనారోగ్యం ఉండి కాళ్ళు వంగక కాళ్ళు నొప్పులు ఉండి ఇబ్బందిగా ఉండి వృద్ధాప్యలోకి వచ్చిన ఇప్పుడు అన్న నా యోష అన్నగారు ఉన్నారనుకోండి మరి కూర్చోలేరు కింద కాళ్ళు వంగవు నొప్పులు సరే వారు అలాంటే అనారోగ్యం ఆపరేషన్లు అయ్యి ఉంటాయి కింద కూర్చోలేరు అలాంటి వాళ్ళు మరి కృషిలో కూర్చోవచ్చు కానీ ఆరోగ్యంగా ఉండి ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మోకరించాలి మోకరించాలా మోకరించే అనుభవం అది తగ్గింపుని తెలియజేస్తూ ఉంది మోక హంబుల్ ప్రేయర్ దాన్ని ఇంకోటి మోకరించి చేసే ప్రార్థన ఏమనొచ్చు ఇంకా తగ్గింపు ప్రార్థన అనవచ్చు మోకరించి చేసేది ప్రార్థన అక్కడ మత్స్య లూకస్ వతలో మత్స్య పద్దెనిమిది వద్దలు అనుకుంటా అదే లూకస్ వతలో ఇద్దరు వస్తారు సుంకరి పరిసేడు ఇద్దరు వస్తారు అయితే సుంకరి దూరంగా నిలుచుండి అంటే ఇక్కడ ప్యాచర్ మారింది ఏలియా గారు మో కాళ్ళు మోకాళ్ళ మధ్యలో కాళ్ళు పెట్టుకుంటాడు ఏలియా గారు పాత నిబంధనలు ఉంటుంది మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుంటారు కాళ్ళు అంతగా ఆయన ముందు కొంగుతాడు అబ్రహాం గారు సాష్టాంగ నమస్కారం చేస్తుంటాడు ఎస్తేరు ప్రభు పాదాలు పట్టుకుంటుంది విషయం ఏంటంటే మోకరించి ప్రార్థన చేయడం ఆయన అక్కడ ఎవరండి ఎలియాజర్ అనేటువంటి ఆయన తన ఒంటెల్లో కూడా మోకరింపజేస్తాడు బైబిల్ గ్రంథంలో రాబడింది ఎలియాజర్ గారు తెలుసు కదా అబ్రహాం దాసుడు రెబ్కాన్ చూడటానికి పోయినప్పుడు ఒంటెల్లో కూడా మోకరింపజేస్తాడు ఒకవేళ అనారోగ్యం ఉండి హా ఇబ్బందిగా ఉండి కూర్చో పర్లేదు కూర్చోవచ్చు ఆరోగ్యంగా ఉండి కూడా మరి కావాల్సి కూర్చుంటే అది మాత్రం తప్పు దేవుడు మన మన దగ్గర తగ్గింపుని చూడలేడు ఈ రాత్రికాల సమయంలో మరి మోకరించి చేసేది ప్రార్థన అలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ముమ్మారు టైం కూడా చెప్పాడు ఎన్నిసార్లు అంతా కూడా చెప్తున్నాడు మోకరించి ఎట్లా ప్రార్థన చేయాలని కూడా చెప్తున్నాడు మోకరించి చేసేది ప్రార్థన నాలుగవది ఇక కంటిన్యూ చేయండి దానే గ్రంథం తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరివబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చాలు మరి చేయి కదా ఒకటి అమ్మ కష్టపరిస్థితుల్లో చేసేది ప్రార్థన రెండు గృహంలో చేసేది ప్రార్థన మూడు రోజు చేసేది ప్రార్థన నాలుగు మోకరించి చేసేది ప్రార్థన ఐదోది ఎన్నిసార్లు చేయాలని కూడా చెప్పాడు కదా ముమ్మారు అన్నాడు అంటే ముమ్మారు అంటే ఆ రోజుల్లో అది అది గ్రేట్ వాళ్ళకి వాళ్ళకి గ్రేటు ఇప్పుడు ఈ ముమ్మారు ఒకటి తీసుకొని మనం కూడా అంతవరకే పరిమితం అవుతున్నాం ఏది మూడు పూటలు తినేటప్పుడు చేస్తున్నారా ప్రార్థన ఓన్లీ తినేటప్పుడే కాకుండా అన్ని సందర్భాల్లో సమయం దొరికినప్పుడల్లా అంటే ఎక్కువసార్లు మ్యాక్సిమం మా మరి పరిమితికి మించి ఎన్నిసార్లు ఆయన సన్నిధికి పోతే ఎన్నిసార్లు ఆయన కాళ్ళు పట్టుకుంటే ఎన్నిసార్లు ఆయనకు చెప్పుకుంటే ఎంత ఆయనకు చెప్పుకుంటే అంత మంచిది మనకు దేవుడి దగ్గర కదా మనం పోయేది తప్పేం కాదు ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన దగ్గర పోవచ్చు ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఆయన దగ్గర పోవచ్చు బాత్రూంలో ఉండి చేసినా వింటాడు అడవిలో ఉండి చేసినా వింటాడు ఇంట్లో ఉండి చేసినా వింటాడు కూర్చొని చేసినా వింటాడు నుంచొని చేసినా వింటాడు ప్రయాణంలో చేసిపోతున్నా వింటాడు తినేటప్పుడు చేసినా నిద్రపోయేటప్పుడు ఎనీ టైం ఆ దేవుడికి మనకి లింక్ కలిపేది ఈ టైం వరకే ఆ టైంలోనే ఈ టైంలోనే గలు అని అనేవాడు కాదు ఈ టైంలోనే ప్రార్థన చేయి ఆ టైంలోనే అయితే నేను వింటా ఈ టైంలో నేను నిద్రపోతా ఈ టైంలో నాకు మరి మరి ఆ యొక్క నాకు జోలపాట పాడి నన్ను లేపి శుభ్రపాతం పెట్టి నన్ను లేపాల్సి ఉంటుంది అని చెప్పేవాడు కదా ఆయన ఏ టైంలోనైనా ఏ సమయంలోనైనా ఆయన దగ్గరకు పోవచ్చు ఇక్కడ సంఖ్య సంఖ్యపరంగా అయినా చేసేది ప్రార్థన అనండి అయినా చేసేది ఎట్లానండి అనండి ప్రార్థన ఐదా ఒకటి శ్రమంలో కష్టాల పరిస్థితుల్లో చేసేది ప్రార్థన రెండు గృహంలో ఒక స్పెసిఫిక్ ప్లేస్లో చేసేది ప్రార్థన మూడు రోజు చేసేది ప్రార్థన నాలుగు మోకరించి చేసేది ప్రార్థన ఐదు ఎన్నిసార్లు ఏం చేసేది ప్రార్థన ఆరోది కంటిన్యూ చేయండి మోకాళ్ళు కాళ్ళ నుంచి తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా ఎరుసలేములు తట్టునకు తెరవబడి ఉండదు ఒక్కసారి దీన్ని ఒక్కసారి చిత్రం దృశ్యరూపకం వివరించుకుంటే దానియలు గారు రాజపురంలో ఉన్నాడు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడని చెప్పి కుట్రతో ఒక ఒక శాసనం తీసుకొచ్చారు రాజుకే మొక్కాలు కానీ దేవుడికి ఏ దేవుడికి మొక్క వద్దని ఇక టెస్ట్ చే అందరూ కుట్రలు పూర్తిగా ఉంటు ఉంటారు కదా ఈ ప్లాన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ దానియలు ఎట్లా ఎక్కడ ప్రార్థన చేస్తాడా చూద్దాం పట్టుకొని రాజు కప్పు చెప్పి సింహాల గుహలో వేయించాలి టార్గెట్ ఇప్పుడు ఈయన ఏడ ప్రార్థన చేస్తా అని చూస్తుంటే ఇంటికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు రోజు చేస్తున్నాడు అయితే కిటికీలు తెరిచి చేస్తున్నాడు ఓపెన్ ప్రేయర్ బహిరంగ ప్రార్థన మరి అందరూ చూసేటప్పుడు ప్రత్యక్షమైనటువంటి ప్రార్థన అయితే దాని గురించి చెప్పడానికి ఒక విషయం ఏంటంటే కిటికీలు ఆయన తెరిచి ప్రార్థన చేశాడు ఆ కిటికీలు ఎటువైపు ఉన్నాయి ఆయన ఇల్లు ఉంటే ఆయన ఆయన ఇంటికి నాలుగు వైపులు కిటికీలు ఉన్నాయి ఉండొచ్చు కావచ్చు కానీ ఎటువైపు కిటికీలు తెరిచాడంటే అంటే వెళ్ళి ఉన్న కిటికీలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే బబులో ఉన్నాడు బబులోన్ దేశంలో ఒక చిన్నప్పుడే ఒక దాసుడుగా కొనుక్కోబడ్డారు వాళ్ళు అక్కడ ఉన్నాడు కానీ ఎరుసలేం ఆయన సొంతూరు ఆ ఎరుసలేం దేశానికి ఈ దేశపు నెప్పుకదేసలు అనేటువంటి ఒక రాజు వచ్చి ఆ దేశాన్ని ఓడించి చంపి వీళ్ళని తీసుకొచ్చుకున్నాడు అయితే ఇప్పుడు ఈయన ఈయన బాధ ఈయన ఆలోచన ఈయనంతా ఎరిశలేం నా దేశం ఎట్లుందో నా ప్రజలు ఎట్లున్నారో నా మందిరం ఎట్లుందో నా సేవకులు ఎట్లున్నారో నా బంధువులు ఎట్లున్నారో వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎట్లున్నారో ఏం పని చేసుకున్నారో ఏం తింటున్నారు అయితే అక్కడ పోయి నేను రాజుని అయ్యాను కదా ప్రధానమంత్రి అయ్యాను కదా నా కోట గుమ్మ కోటలు ఉన్నాయి కదా నాకు రూములు ఉన్నాయి కదా నా గదులు ఉన్నాయి కదా నేను సెక్యూరిగా ఉన్నావు కదా అని నాకు ఎందుకలా అనుకోలేదు ఆయన నెహమ్యా గారి లాగా రాజు దగ్గర ఉన్నప్పటికీ ఇదే దానియల్ గారు ఎరుసలేం గురించి బాధ్యత బాధ్యతతో చేసేది ప్రార్థన కిటికీలు తెరిచిందంటే ఊక తెరిచాడు ఎటువైపు తెరిచాడు ఎరిసెలెంకెలు ఎరుసలెంకెలు ఎందుకు తెరిచాడు అది పాడుపడిపోయింది ఇబ్బందిగా ఉంది కోటగుమ్మాలు కాల్చిబడ్డాయి మరి మందిరాలు కూల్చబడింది బలిపిట్టాలు పగలగొట్టబడ్డాయి సావుకులు చంపబడ్డారు మరి ఆ యొక్క బబులోనికి దాసులుగా చేపడ్డారు అక్కడ ఎట్లుందో గుర్తుపెట్టుకోవాలా బాధ్యతతో చేసేది రక్షణ లేని మన బంధువుల కోసం మన దేశం కోసం మన బంధు మన ప్రధానమంత్రుల కోసం మన చుట్టాల కోసం మన ఊరు కోసం మన గ్రామం కోసం మన ఊరి కోసం నా గ్రామం నా దేశం నా ప్రజలు నా మనుషులు ఎట్లున్నారో అయ్యా నేను అక్కడికి అటు అటువైపు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన అబ్రహం గారు కూడా దేవుడితో ప్రార్థన చేస్తాడు చేసిన తర్వాత సుతము విషయంలో దేవుడు వచ్చి అక్కడ దాంతో మాట్లాడి నేను చంపనలే ఐదుగురు ఉంటే చాలు అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను ఒక ఐదుగురు ఉంటే నేను చంపనలే మీ లోతు ఆ పట్టణాన్ని మొత్తాన్ని కాపాడుతా అని చెప్పుతారు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఐదుగురు లేరు లోతు ఒక్కడే ఉన్నాడు అతను ఒక్కడిని తప్పిస్తాడు అయితే గారు అక్కడనే ఉంటాడు ఆ పట్టణం అగ్రి పొగలేస్తుంటే ఈయన చూస్తాడంట అంటే ఇప్పుడు ఈయన టార్గెట్ ఈయన ఆలోచన అంతా అటే ఉంది ఎటు ఉంది కుమార వైపు దేవుడు పోయాడు ఏమైందో ఆ లోతు సంగతి ఏమైందో వాడు తప్పించుకున్నాడు లేడో వాడు భార్య వాడు పిల్లలు ఏమయ్యారో కాలారా ఉన్నారా పక్కకు పోయారా ఆ పొగ చూస్తుంటే నేను లేస్తుంది అంత పెద్దగా లేస్తుందంటే ఊరంతా తగలబడింది దేవుడు కాల్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ మంటలో నా కొడుకున్నాడా ఏంటి అని బహుశా ఎంత వేదన పడుతున్నాడో తర్వాత తెలిసింది తప్పించబడ్డాడని అసలు విషయం ఏంటంటే మన ఆలోచన ఏ దేశమైనా ఎక్కడికి పోయినా మన మనం పుట్టినటువంటి ఊరిని మర్చిపోవద్దు దానికోసం మనం ప్రార్థన చేయాలా ఆ బాధ్యత మనకుంది నష్టం ఉపయోగించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి మన దేశం కోసం ప్రార్థన చేసే బాధ్యత నీదే నాదే దానియేలు గారు బబులోల్లో ఉండి తన గది కిటికీలు నాలుగు వైపులు నాలుగు ఉన్నాయి కానీ ఎటువైపు కిటికీలు ఎరిసాడయ్యా అంటే ఎరిసలేము వైపు ఎరుశలేం ఇటు పక్క అనుకున్నాం ఇటు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవాల పట్టణాన్ని కాపాడయ్యా ఉందా నీ దేశం గురించి బాధ్యత నీ ప్రజల గురించి బాధ్యత నీ చుట్టాల గురించి నీ బంధువుల గురించి అన్నదమ్ముల గురించి అక్క చెల్లెళ్ల గురించి ఆ బాధ్యత ఆ యాంగ్జైటీ అబ్రహాం గారికి ఉన్న బాధ్యత ఒకళ్ళ మన దగ్గర లేకపోతే ప్రభానాన్ని క్షమించయ్యా బాధ్యతతో భారంతో కూడినటువంటి ప్రార్ కూడిందే ప్రార్థన అంటే అర్థమైందా తెరవబడిన కిటికీలు అంటే ఏంటి ఎరుశలేం వైపు తెరవబడిన కిటికీలు అంటే ఏంటి ఎరుశలేం మీద ఆయనకి ఎంత భారం ఉంది నేను వచ్చా అక్కడ ఎట్టుందో అయాన్ ఆదేశాన్ని కాపాడు దేవుని స్తోత్రం మరి దేవుడు మళ్ళా ఇరుశలెమ్ కట్టాడు మళ్ళా వాళ్ళందరూ ఇరుశలేముకు చేరుకున్నారు దేవుడు అక్కడ వాళ్ళందరూ సమకూర్చాడు ప్రార్థన ఫలితం అది భారంతో చేసేదే ప్రార్థన ఇక చివరి ఏడవదొకటి ఏడవదొకటి చివరి లైన్ అదే తెరవబడి ఉండగా తన దేవునికి దేవుడికి చేసేది ప్రార్థన దేవుడికే చేయాలి ప్రార్థన దేవుడికి చేసేదే ప్రార్థన మనమేమో మనుషులకు చేస్తుంటాం మా ప్రార్థన మా మనవి మా అని నో చేయాల్సింది ప్రార్థన ఎవరికి దేవుడికే యేసుప్రభుకే ఆయన మనం ఆయన ఆయనకి చేయట్లే ఆయన అడగట్లే ఆయన పేరట మనం ఏమి అడగట్లే అంటాడు నా పేరట నామం పేరట మీరు నన్ను ఏమీ అడగలే తప్పేవరిది ఏడు సార్లు ఉంది బైబిల్ గ్రంథంలో తేడానికి సమయం లేదు మీరు నా పేరిట ఏమీ అడగలేదు చూడండి అడుగుడి మీకు కీబడ్ను మీకు ఏది కావాలో అది ఇస్తాను మీకు అక్కడికి ఉన్నది ఏదో అడగండి విశ్వాసంతో అడగండి అవన్నీ అనుగ్రహిస్తానని చెప్పి అడగండి మా అడగండి మీకు ఇస్తానని చెప్తే మనం అడగకపోతుంటే ఆయన లాస్ట్ కనవలసిపోతుందని నన్ను అడగలేదని ఇప్పుడు తప్పెవరది ఆయన ఇస్తానన్నది ఆయనదే అడగని వాళ్ళదే అడగనోళ్ళది మనమే ఎన్నో అవసరాలు ఉన్నాయి ఎన్నో అవసరాలు మనకు ఉన్నాయి అడుగుదాం ఏటనికి రెడీగా ఉన్నాడు కదా ఆయన ఇవ్వడానికి ప్రభు అడుగుతే ఇస్తానన్నావు కదా దయచేస్తానన్నావు కదా నాకు అక్కడ ఉన్నది మీకు తెలుసు అన్నావు కదా మీరు ఏం అడిగినా చేస్తానన్నావు కదా ఆఖరికి మీరు అడగట్లేదు అడగండి అన్నావు కదా సరే ఇప్పుడు అడుగుతున్నాం అయ్యా ఇగో ఆ అక్కర ఆ అవసరం ఏ ఇబ్బంది కష్టం ఈ నష్టం ఈ అనారోగ్యం మనకు అవసరాలన్నీ ప్రభు సన్నిధిలో పెట్టుకుందాం ప్రభువుని అడుగుదాం ప్రార్థనలో ఈ వచనంలోనే ఏడు రకాల ప్రార్థనలు ఏడు ప్రార్థన అంటే ఏంటి ఏడు రకాలైనటువంటి ప్రార్థన మనకు దేవుడు చూపించాడు ఒకటి కష్టపరిస్థితిలో చేసే శాసనాలు ఎట్లున్నా పోనీ రాజులు ఎట్లయినా ఉండని ప్రభుత్వాలు ఎట్లయినా ఉండని నీకు ఎదురే వ్యతిరేక పరిస్థితుల్లో చేయాల్సింది ప్రార్థన రెండు గృహంలో ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఎన్నుకొని చేయాల్సింది ప్రార్థన మూడు రోజు చేయాల్సింది ప్రార్థన నాలుగు మోకరించి చేయాల్సింది ప్రార్థన ఐదు ఎన్నిసార్లు అయినా చేయాల్సింది ప్రార్థన ఇకొక్కటి రెండు మూడు కాదు ఆడ సంఖ్య పెట్టాడంటే ముమ్మారని పెట్టాడంటే ముమ్మారే చేయమని అర్థం ఎన్నిసార్లు అయినా చేసేది ప్రార్థన ఆరు బాధ్యతతో కిటికీలు తెరిచి వాళ్ళ వైపు తెరిచి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చూసుకుంటూ ఆ ఆ విషయంకెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ మనుషులకి వెళ్ళి ఆ దేశంకి వెళ్ళి చూసుకుంటూ ఆ పరిస్థితులకి వెళ్ళి చూసుకుంటూ కిటికీలు తెరిచి ఓపెన్గా చేసేది ప్రార్థన ఏడు దేవుడికే చేసేది ప్రార్థన దేవుడు తాను దేవునికి ప్రార్థన చేయించవచ్చు మనం కూడా యేసు ప్రభుకి చేసేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ప్రార్థన జీవితాన్ని మనకు నేర్పి మరి ఆయన సన్నిధిలో అడిగి మనం ప్రభు సన్నిధిలో మన అక్కల కోసం ప్రార్థన చేసి మన అవసరాలన్నీ తీర్చిబడాలని యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు కలవర్షంలో ప్రాణం పెట్టాడు రక్తంగా వచ్చాడు సమాధి చేయబడ్డాడు ఆ అనుదినము అనుదినము తెరవబడిన ప్రార్థన కిటికీలో ఈ అం ఈ అంశంలో ఏడు రకాలైనటువంటి ప్రార్థన మనం చూస్తాం ఈ ప్రార్థనలో ఏదైనా ఒకటి లోపం ఉంటే ప్రభువును అడుగుదా మన్నించమని ఒకవేళ ఈ అన్ని ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే దేవుని కొందనాలు మనం కూడా దాని ఏలు లాంటి వారమే దాని ఏలు వారు మనం ఉండి మన అవసరాల నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ ప్రార్థన చే ఇట్లా చేయటమే మరి ఇట్లా చేయటం దేవుడికి ఇష్టం మనుషులకి ఇష్టం లేదు పట్టుకొని చెరస అందులో చేశారు ఇట్లా ప్రార్థన చేయటం ఏడు రకాలుగా ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టమైంది మనుషులకి ఇష్టం ఉందా రాజుకి ఇష్టం ఉందా మరి అక్కడ వాళ్ళు కుట్రపూరితంగా శాసనం చేసిన వాళ్ళకి ఇష్టం ఉందా లేదు వాళ్ళు ఏం చేశారు తీసుకుపోయి సింహాల భవన్లో వేశారు అయితే దేవుడు వదిలిపెట్టాడా ప్రార్థన చేయొద్దు అని చేసినందుకు నష్టపెడితే కష్టం వేస్తే జైల్లో వేస్తే సింహాల భవన్లో వేస్తే వదిలిపెట్టాడా దేవుడు లేదు కదా ఆ భక్తుడిని కాపాడాడు కదా నోర్లు మోహించాడు కదా నీ విషయంలో మూయించడా ఖచ్చితంగా మూహిస్తాడు ఎవరిని అనకుండా ఎవరినితో నీతో నీతో నీ గురించి చెప్పకుండా ఎవరిని గురించి చెడుగా మాట్లాడకుండా వాళ్ళందరూ నోర్లు మోపిస్తాడు అట్లాంటి దేవుడు శక్తివంత దేవుడు ఆ విధంగా ప్రార్థన చేసి కొనసాగినట్లు రక్తం మనకు సహాయించింది గాక